నమస్కారం, చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నందు చివరిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మొదటిసారిగా మున్సిపల్ సమావేశంలో అడుగుపెట్టిన ఆనం రామనారాయణ రెడ్డి మున్సిపల్ సమావేశం నందు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ వైస్ చైర్మన్ వీరం రాజేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయకుండా అదే కుర్చీలో వైఎస్ఆర్సీపీ తరఫున మున్సిపల్ చైర్పర్సన్గా ఎలా కొనసాగుతుంది అని అడిగారు. సమాధానం రాకపోవడంతో బైకట్ చేసి బయటకు వెళ్లిపోయారు టీడీపీ కౌన్సిలర్లు. అదే రకంగా మన వెంగడగిరి శాసనసభ్యులైనటువంటి ఆనం రామనారాయణ గారికి తరఫున అభినందనలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఒకటే ఒకటి ఈ సభలో సభ ద్వారా అడగడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి అంశాల్లోనే ముఖ్యంగా కూడా వేరే పార్టీలోంచి గెలిచిన వాళ్ళు ఎవరైనా పదవులకి రాజీనామా చేసి మా పార్టీలోకి రాండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే, మన చైర్పర్సన్ గారి సీట్లో కూర్చున్న చైర్పర్సన్ గారు ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున బీఫామ్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్గా మాతో పాటు గెలిచి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఆమెని అందరం కలిపి 21 మంది మేము చైర్పర్సన్గా గెలిపించడం, చైర్పర్సన్గా కూర్చోబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సభలో ఆమె ఏ పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్గా ఆ సభలో ఆశీస్సులు చేస్తున్నారా? లేదు, వైసీపీ తరఫున ఇన్ని రోజుల నుంచి వైసీపీ తరఫునే చైర్పర్సన్గా ఈ సభను కొనసాగిస్తారా? ముఖ్యంగా అది తెలుపుతూ, ఎందుకంటే వాళ్ళ నాయకుడి ఆదేశమే పార్టీకి పదవులకి రాజీనామా చేసి పార్టీలోకి రమ్మడం జరిగింది. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే పార్టీ కప్పుకోవడం జరిగింది. ఆ రోజే మేము ఆమె గురించి ఆశించాం, ఎందుకంటే పార్టీ పదవులకు రాజీనామా చేసి పార్టీలోకి పోయితే మేము ఈ టాపిక్ కూడా ఈరోజు ఎత్తేవాళ్ళం కాదు. ముఖ్యంగా సభను ఉద్దేశించి ఆ విషయం సభ్యులకి, ఎందుకంటే మేము ఆమె ఎన్నుకున్న సభ్యులుగా తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరికి కూడా వివరించి ఈ సభను కొనసాగించవలసిందిగా గౌరవ సభ్యులను కోరుకుంటాం. మాకు ఈ సభలో ఎవరిని కించపరిచి ఎవరిని మాట్లాడాలని ఉద్దేశంతో చేసిన మాటలు కాదు, కేవలం వాళ్ళ అధినాయకుడు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఏ రకమైన ఇది పాటించారనే సభకు తెలుపవలసిన ఇది అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి కోరడం జరిగింది. మీ పార్టీలోకి వచ్చిన రోజు మీ విలువలు ఏమైనా అయ్యి అది మీరు చెప్తే సమాధానం దానికి మేము చెప్తాము. అధ్యక్ష, మీ అధినాయకుడు కానీ 23 మంది ఎమ్మెల్యేలని పశువులు కొన్నట్టు కొన్నారు, 3 MPలు కొన్నారు, వాటికి సమాధానం చెప్పిన తర్వాత మమ్మల్ని ప్రశ్నించవలసిందిగా కోరుచున్నాము. అధ్యక్ష, ముందు టౌన్ లో జరిగే విషయాల గురించే అది మీ విజ్ఞతగా వదిలేస్తాం. ఎందుకంటే పార్టీ తరఫున మీరు ఉంచుకోవాలా ఇది చేయాలా, ఎందుకంటే మడమ తిప్పని మాట తప్పని నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఈ రోజు అదే మాట తప్పని మడమ తప్పని ఎందుకు రాజీనామా చేయకుండా పార్టీలో కొనసాగించారు. ఇప్పుడు అదే చెప్పుకోవాలి.
ఎందుకు అని ఏ పార్టీయో తెలియనప్పుడు మేము ఈ సభలో ఎందుకు పుట్టాలి, సభలు ఎందుకు నడపాలి? మా బాధ్యత పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చాము, మా పార్టీ తరఫున కౌన్సిల్ ఇచ్చాము, మా పార్టీ తరఫున చైర్మన్ చేశాము. కాబట్టి చెప్పవలసిన బాధ్యత చైర్మన్ గారికి ఉంది, మీకు కాదు. మిమ్మల్ని మేము అడగలేదు, మేమందరం కూడా మీరు సంవత్సరంలో జరిగిందా పార్టీ తరఫు నుంచి కండవ వేసుకున్నది అమ్మా నువ్వు రాజీనామా చేసి మా పార్టీలో రాని చెప్పడం అని చెప్పలేదు. కాబట్టి ఆ రోజే మీరు పాట తగ్గిపోయారు. మాట మాట మేము ఎప్పుడు తప్పమా? పార్టీ తరఫున గెలిచింది కాబట్టి ఈ సభలో ఏ రకంగా కొనసాగిస్తే అదే చైర్మన్. అనంతరం రూల్స్ ను పాటిస్తూ 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశం కొనసాగింది. వారి వారి వార్డులలో జరిగిన అన్యాయాలను, భూ కబ్జాలను, సిసి రోడ్లు గురించి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వివరించి తగు న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వ అధికారులైన మున్సిపల్ కమిషనర్ను, డీడీలను వాటి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఎక్స్ అఫిషియో సభ్యునైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మరియు అఖండతను సమర్థించునని, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సార్, మీరు గతంలో 2 కోట్లతో మీరు ప్యాకేజ్ పెట్టారు, అంటే 5 పార్ట్లుగా చేసి ఒక్కొక్క బిల్లుల్ని 5 పార్ట్లుగా చేసి నాది ప్యాకేజ్ 24, 20, 24, 25 3 వార్డులు కలిపి 2 కోట్ల చాలా పెట్టారు మీరు. కానీ 20వ వార్డులో పనిచేశారు, 25వ వార్డులో పనిచేశారు, 24వ వార్డులో కనీసం ఇటుకు రాయి కూడా పెట్టాలి. ఈరోజు ఏంటంటే ఆ బిల్లు అయిపోయింది అంటారు. ఇప్పుడు ఆయా 6 వార్డులు కలిపి డ్రైనేజ్ అంతా కలిపి 24వ వార్డులో వస్తుంది. అది ఎంత అవసరం మీకు తెలుసు. చైర్పర్సన్ ఫస్ట్ నుంచి మేము చెప్పినాం, మొదటి సంవత్సరం మేము ఎన్నికైన రోజు నుంచి దానికి పెద్ద స్లాబ్ కాలువ డ్రైనేజ్ కట్టి దానిపైన స్లాబ్ వేయాలి, చాలా ఇబ్బంది కాదని. ఈ 5 వార్డులు డ్రైనేజ్ కాలువ ఇక్కడ పోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు దేనికి ఆపేశారు? కాంట్రాక్టర్ స్వలాభం కోసమా, అధికారుల స్వలాభం కోసమా, దేనికోసం ఆపారు? 20వ వార్డు పూర్తిగా పనిచేశారు, 25వ వార్డు పనిచేశారు, 24వ వార్డు కనీసం ఇటుక రాయి కూడా పెట్టాలి, దాదాపు 80 లక్షలు అవునా కాదా? దీంట్లో ఏమైనా పెట్టారా? మేమేమైనా ఆపన్నామా? దేనికైనా కాంట్రాక్ట్ మీరు ఇచ్చేయలేదు. అదేమంటే అమౌనంలో కానీ పేరుతో కాంట్రాక్ట్లు వేశారు. టోటల్ వెంగళగిరి మున్సిపాలిటీలో సార్, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ వెంగళగిరి మున్సిపాలిటీలో పేరు మాత్రం అమానుల కాను, చేసేది వర్క్ను మాత్రం అనాథరాజ్యం. అది ఎంతవరకు కరెక్ట్? రాబోయే కాలంలో అయినా సరే, ఇప్పుడంటే అట్లా చేయడం మాదిరిగా అయిపోయింది లాస్ట్ మీటింగ్ లో. రాబోయే కాలంలో ఎవరో ఒరిజినల్గా చేస్తారో వాళ్ళకే ఇవ్వండి టెండర్లు. ఎవరో ఆయన నెల్లూరు నుంచి వచ్చాడు, చేశాడు, అతను సమాధానం ఏమైనా ఉందా? మాకు లేదు. అతను ఎవడో కళ్యాణ్ రెడ్డి 2 దాకా వేశాడు వార్డులు, ఇప్పుడు 80 లక్షలు మా వారి పిల్లలు నష్టపోయారు కదా, నష్టపోయారా లేదా? కనీసం ఇంటికి రాయి పెట్టాం మాకు. ఇప్పుడు ఏమంటే లేదన్నారు, ఎస్సీ సర్పడాలు స్పెషల్ గ్రాంట్ అన్నారు, ఏమైనా అయ్యిందా? ఇప్పుడు ఆ 2 వార్డులు పని చేయడం ఏంది? నా వార్డులో పని చేయకపోవడం ఏంది? సిఎస్పి కింద 2017 2 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ బుక్ ద్వారా అమ్మానాల కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది సార్. దాంట్లో 24వ వార్డులో కొంత ఎంక్రోచ్మెంట్ వల్ల 24వ వార్డులో 35 లక్షల వరకు టేకప్ చేశాము రోడ్లు డ్రైన్లు. బ్యాలెన్సు అక్కడ డ్రైనేజ్ చేసేటప్పుడు
ఎంక్రోచ్మెంట్ వచ్చింది. ఆ ఎంక్రోచ్మెంట్ వల్ల అది ప్రాబ్లం ఉంది సార్. దానివల్ల ఎవరు ఎంక్రోచ్మెంట్, ఎవరు అభ్యంతరం చెప్పారు అక్కడ? ప్రజలు ఎవరు అభ్యంతరం చెప్పాలా? పోనీ అభ్యంతరం చెప్పుకుంటే నాకేమో చెప్పారు కౌన్సిలర్ గా, నాకేం చెప్పాలా? ఎక్కడ రోడ్లు వేశారు మీరు? ఆ ప్యాకేజ్ కింద కనీసం ఒక ఇంటికి రాయి కూడా పెట్టలేదు మీరు. రోడ్ లేసింది వేరే ప్యాకేజ్ కింద వేసారే కానీ ఆ ప్యాకేజ్ లో 5వ ప్యాకేజ్ లో మీరు కనీసం ఒక ఇంటికి రాయి కూడా పెట్టలా పెట్టారా? పోనీ మీరు ఎంకరేజ్మెంట్ అని అంటున్నారు, ఎవరు ఎంకరేజ్మెంట్ కి ఇబ్బంది పెట్టారా? మేము ముందుంటాం పనిచేసే పోటీలలో. ఎవరు చెప్పారు చెప్పండి? కళ్ళబుల్లి మాట మాత్రం చెప్పద్దు. పని జరిగితే జరిగిందని చెప్పండి. అమానుల్లా ఖాన్ ఎన్ని వర్క్ చేశారు? అమానుల్లా ఖాన్ స్వయంగా ఎక్కడ చేశారు వర్క్? దాంట్లో 3 వార్డులు కలిపి ఒక ప్యాకేజ్, 2 వార్డులలో పని అయింది, 1 వార్డులో కాలేదు. ఆ 2 వార్డులలో కంటిన్యూషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ముందు ఎస్సీఎస్టీ కాంపోనెంట్ అంతా కంప్లీట్ చేస్తాను. పూర్తి చేస్తారా? ముందు వీలుపోయినాయి సార్. గవర్నమెంట్ కూడా క్యాన్సిల్ సరెండర్ చేశారా సార్? అమౌంట్ సార్ ఫైవ్ బాక్స్ క్లోజ్ చేసేయండి. ఎంత అమౌంట్ సరెండర్ చేశారు సార్? మొత్తం 14 కోట్లు వచ్చింది సార్. 14 కోట్లలో 8 కోట్లు వర్క్ జరిగాయి సార్. 6 కోట్ల రూపాయలు సరెండర్ చేశారా? అవును సార్. సార్ ఇప్పుడు కౌన్సిలర్ గారు అడిగే వరకు ఏం చేస్తారు? అది సార్, రోడ్లు ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి సార్. ఒక పెద్ద డ్రైన్, ఒక మేజర్ డ్రైన్ ఒకటి ఉంది సార్. దాని ప్రపోజల్స్ సార్ రెడీ చేస్తాం. మళ్ళీ చేయాల్సిందేనా? అవును సార్. క్యాన్సిల్ కాలేదు, క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయిపోయింది సార్. మొదలు పెట్టిన క్యాన్సిల్ చేశారు, మొదలు పెట్టామంటున్నారు కదా? ఎలక్షన్ అంత వర్క్ మొదలు పెట్టామన్నారు. అవును సార్. ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ప్రోగ్రెస్లో ఉన్న వర్క్ చేయొచ్చు కదా? అవును సార్. ఎందుకు చేయాలి? ఆ ప్యాకేజ్ ఫుల్ అయిపోయింది సార్. ఆ ప్యాకేజ్ 20, 24, 25 వరకు ఆ ప్యాకేజ్ ఫుల్ అయిపోయింది సార్. కనీసం ఒక మనిషికి విజయం ఇవ్వడం నేర్చుకోవాలి. జన్మభూమి కమిటీ నెంబర్ వస్తే లేదు సలాం కొడతారు. కౌన్సిలర్ గా మనం వచ్చినా కానీ ఏముంది అంటే నాకు సలాం కొట్టమని నేను చెప్పట్లేదు. కానీ సాటి మనిషిగా విజయం ఇవ్వడం నేర్చుకోవాలి. ఒకరోజు పింఛన్ లిస్టింగ్ అని వచ్చి అయితే ఎమ్మెల్యే ఆఫీస్ లో కూడా తెచ్చుకోవాలని చెప్పి చెప్పారంట. పింఛన్ లిస్ట్ ఎమ్మెల్యే ఆఫీస్ లో ఉంటుంది, కౌన్సిలర్ మున్సిపల్ ఆఫీస్ లో ఉంటుందా? అదేవిధంగా ఒకరోజు కౌన్సిల్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక టీఎంసీగా ఒక ఆయన కుర్చీకి ఆనుకొని సమాధానం చెప్పాడంట. ఒక కౌన్సిలర్ అడిగితే ఆయన లేచి వచ్చి గౌరవ సభ్యులు మేడం గారికి చెప్పారు, నేను రేపు కౌన్సిల్ మీటింగ్ వచ్చేసరికి ఆ కుర్చీ అక్కడ ఉండకూడదని చెప్పాడు. అంటే కుర్చీకి కూర్చొని సమాధానం చెప్పరా? వాళ్ళ ఉద్యోగస్తులు తల్ల కింద చేసినా మనం ఆ స్టేజ్కి పోలేము. మనం 5 సంవత్సరాలు మన పదవి, కానీ ఉద్యోగస్తులని గౌరవించడం కూడా తెలియదు ప్రభుత్వం అడిగింది అప్పుడు అని ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వైస్ చైర్మన్ గారి సభలో తెలుగుదేశం పార్టీలో బీ ఫామ్ తీసుకొని ఎన్నికయి మీరు ఇప్పుడు వైసీపీ పార్టీలోకి మారడం జరిగింది. అయినా మీరు చైర్మన్గా కొనసాగిస్తున్నారు, ఎలా కొనసాగిస్తున్నారు అని అడిగారు. ఒకటి, ఎవరైనా ప్రశ్నించే ముందు ఒకవేళ వాళ్ళ వైపు చూపిస్తే 4 మన వైపు చూపిస్తాయి. నన్ను ప్రశ్నించే ముందు ఇలాంటి ప్రశ్నలు అడగాల్సిన చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సమాధానం చెప్పాక నేను చెప్తాను. పార్టీ అనేది ఈ రోజు గుర్తుకొచ్చినా మీకు మహిళా చైర్మన్ కుర్చీ తీసిన రోజు పార్టీ రాలేదు, తోటి కౌన్సిలర్స్ రాలేదు. అవినీతి పరులు కౌన్సిలర్స్ చైర్మన్ అని అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అడిగినప్పుడు కూడా ఎవ్వరు రాలేదు. ఇన్ని రోజులు లేయని పార్టీ, ఇన్ని రోజులు లేయని సమైక్యత మీకు ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చిందో నాకు తెలియాలి. ఇవన్నీ సమాధానం చెప్తే నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా, ఎందుకు చేయలేదు, ఎందుకు ఇక్కడ కూర్చోన్నాను అని. కాబట్టి ప్రశ్న అడిగే ముందు మన వైపు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో వాటికి సమాధానాలు ఇచ్చి తరువాత మనం ఇది ఇంకొకరిని ప్రశ్నించాలి. ఇది మన గౌరవ వైస్ చైర్మన్ గారికి నేను ఇస్తున్న సమాధానం. పార్టీ మొత్తం కౌన్సిల్ సమావేశం అయ్యేంత వరకు ఉంటే బాగుండేది పాపం, సమాధానం వినకుండా వెళ్ళిపోయారు. అయినా కానీ ప్రెస్ ద్వారా ఈ సమాధానం వాళ్ళు వింటారని తెలుసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన మన ఎమ్మెల్యే గారికి వెంకటగిరి కౌన్సిల్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళ అధికారులు,
మీడియా మిత్రులు అందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బహుశా ఇప్పుడున్నటువంటి కౌన్సిల్ సమయం 5 సంవత్సరాలు పూర్తయి. ఇది చివరి సమావేశంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చివరి కౌన్సిల్ సమావేశంలో మరి నాకు తొలి సమావేశం మున్సిపల్ కౌన్సిల్లో ప్రమాణం చేసి ఎక్సెప్షనల్ సభ్యుడిగా వచ్చేటువంటి అవకాశం కలిగింది. కౌన్సిల్ సమావేశంలో కొన్ని అంశాలు అధికారికంగా తీర్మానాలు పెట్టిన జరిగినటువంటి అభివృద్ధి, జరిగినటువంటి పనితీరు, వైఫల్యాల గురించి కౌన్సిలర్లుగా ఎంపికైనటువంటి వాళ్ళు తమ ఆవేదనని బాధని చెప్పడం జరిగింది. బహుశా ఈ 5 సంవత్సరాల్లో మాట్లాడేటువంటి అవకాశం, వాళ్ళ ఆవేదన తెలిపే అవకాశం చివరి సమావేశంలో వచ్చినట్లు వాళ్ళు ఆవేదన చెందడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలు అనేటువంటివి ప్రజల యొక్క ప్రత్యక్ష సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేవి. ఎన్నికల సందర్భంలో ఎన్ని వివాదాలైనా ఉండొచ్చు, కానీ ఎన్నికల తర్వాత మరి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికైనటువంటి వాళ్ళని స్వతంత్రంగా మనం పనిచేయిస్తే తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళ ఆలోచనలతో ఆయా ప్రాంతాల ప్రజలకి మేలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ఈ కౌన్సిల్ సమావేశంలో కొందరు సభ్యులు చివరి సమావేశం అందరం కలిసి జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుకొని ఇంకా జరగాల్సినవి ఏమైనా ఉన్నాయి, అభివృద్ధి చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, మీరు సహకరించండి అని కోరుతారేమో అని చెప్పి నేను భావించడం జరిగింది. కానీ రాజకీయాలకు ప్రాధాన్యతనిచ్చారే తప్ప వెంకటగిరి పట్టణ అభివృద్ధికి భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏమి, ఏం చేస్తే బాగుంటుందనే దానికి మాత్రం ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళు దాని ప్రాధాన్యత లేదన్నట్లుగా సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళడం జరిగింది. సరే అది వారు పార్టీ పై నిర్ణయంగా తీసుకున్నారా, వ్యక్తిగతంగా తీసుకున్నారా అనేటువంటిది అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తాం. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం చాలా ఉంటుంది. ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా 51% ఓట్ ట్రాన్స్ఫర్తో 151 స్థానాలతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తిరుగులేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. కానీ దురదృష్టం ఇంకా ప్రతిపక్ష పార్టీగా ఏర్పడినటువంటి నిన్నటి వరకు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకున్నారు, లేకుంటే వాస్తవాల్లోకి అడుగు పెట్టలేకున్నారు. మరి ఇవాళ వాళ్ళ ఆలోచన వదిలిపెట్టారు. సంబంధం లేకుండా రాజకీయ పార్టీల్లో చూస్తే మాత్రం ప్రతిపక్షం ప్రతిపక్షమే, అధికార పక్షం అధికార పక్షం, దీన్ని ఎవరు ఆదరణానికి లేదు. ఇవాళ కౌన్సిల్లో జరిగిన చర్చలు చూస్తే నిధులు తెచ్చారు, ఖర్చు పెట్టారు, ఆ ఖర్చు సక్రమంగా జరగలేదు, అవినీతి
కార్యక్రమాలకు ఎక్కువగా పోయింది, క్వాలిటీ లేని వర్కులు జరిగాయి. లేకుంటే ఈ వర్కుల మీదంతా విజిలెన్స్ కావాలి అని అడిగే పరిస్థితి కౌన్సిల్ సభ్యులే చేస్తున్నారంటే కొంత బాధాకరం. ప్రభుత్వ నిధుల్ని, మరి ముఖ్యంగా నేను చూశాను హెడ్ ఆఫ్ అకౌంట్స్ అని చూస్తే ఎస్సీ ఎస్టీ సప్లాన్లో నిధులు వచ్చాయి, ఆ నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయి, ఆ నిధుల్లో కూడా అవినీతి తాండవిస్తుంది, క్వాలిటీ లేదు అని అంటే ఆ దళిత ప్రజలు, గిరిజన ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఆవాసాలు చేసేటువంటి పనుల్లో కూడా క్వాలిటీ లేదు అనేటువంటి మాట రావడం అది ఇవాళ అందరికీ విస్మయాన్ని గురి చేస్తాను. అలాగే ఇంకా అభివృద్ధి కావాల్సినవి ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఇవాళ ఉదయమే ఆసుపత్రులు చూశాను. గడిచిన 5 సంవత్సరాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేయడంలో నాడున్నటువంటి అధికార తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని చెప్పి చెప్పడానికి నాకు ఎలాంటి అనుమానం లేదు. ఆసుపత్రి భవనాలు చూస్తే అర్థమవుతుంది, ఉన్నటువంటి ఆసుపత్రికి పనితీరు చూసినా అలాగే ఉంది. భవిష్యత్తులో ఇంకా కొన్ని పరిశీలన చేయాల్సింది ఉన్నాయి. సమీక్షించుకుంటూ మంచికి భవిష్యత్తుని ఆలోచన చేయడం జరుగుతుంది, పనులు చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ మున్సిపాలిటీలో ఎక్కడో ఒక పైప్ లైను లేకుంటే ఒక డ్రైనేజ్ కాలువని నిర్మాణం చేయడంలో, సైడ్ డ్రైన్స్ నిర్మాణం చేయడంలో అన్ని ప్రాంతాలకి న్యాయం చేయలేదు అనే మాట. ఇవాళ సైడ్ డ్రైన్స్ అనేటువంటివి, మంచినీళ్ళు అనేటువంటివి, రహదారులు అనేటువంటివి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు వాడుకునేది. ఏదో ఒక శాసనసభ్యుడు, ఒక కౌన్సిలరు, ఒక చైర్పర్సన్ వాడేది కాదు. కాబట్టి ప్రయారిటీలో ఒకవేళ ముందు వెళ్ళకుండొచ్చు, కానీ అసలు ఆ ప్రాంతాన్ని మేము పట్టించుకోమని అనడం మాత్రం సరైన విధానం కాదు. కానీ అవన్నీ జరిగాయి, ఇక్కడ జరిగిన వాస్తవాల్ని ఇవాళ కౌన్సిలర్లు మాట్లాడుతుంటే అధికారుల దగ్గర సరైన సమాధానాలు కూడా లేవు. అయితే జరిగినటువంటి వాటి మీద అలాగే మనం విమర్శ చేసుకుంటూ రాబోయేటువంటి దాన్ని కూడా సమయం వృధా చేయడం చేసేటువంటి విధానం నాకు కాదు. ఏమేమి ఉన్నాయో తప్పనిసరిగా అధికారులతో కూర్చుంటాం. రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడంలో కానీ, అలాగే రోడ్డు సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, వీధి దీపాలు, ఇవన్నీ మౌలిక సౌకర్యాలు. వీటన్నిటిని చేయడానికి నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలో చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ విద్యా వ్యవస్థ గురించి ఆలోచన చేస్తే మున్సిపాలిటీ ఏర్పడి ఇప్పుడు 14 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మున్సిపల్ పరిపాలనలోకి రావాల్సిన అవసరం ఉంది. ఒక కొత్త మున్సిపాలిటీ ఏర్పడితే మొదటి 5 సంవత్సరాల్లోనే వాళ్ళని ఆ వ్యవస్థ, ఆ సంస్థలన్నీ కూడా ట్రాన్స్ఫర్ కావాలి ఉద్యోగస్తులతో పాటు. కానీ దురదృష్టం ఇప్పుడు చూస్తే ఒక్క జిల్లా పరిషత్ స్కూల్ కానీ, ఒక్క ఎలిమెంటరీ స్కూల్ కానీ మున్సిపల్ పరిధిలోకి రాలేదు. ఆ టీచర్లు ఇందులోకి రాలేదు, భవనాలు ఆస్తులు ఇందులోకి రాలేదు, కావలసిన మెయింటెనెన్స్ కూడా జరగట్లేదు. ఒకసారి జిల్లా పరిషత్తు పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి విద్యా సంస్థలు వచ్చినప్పుడు తప్పనిసరిగా అవన్నీ కూడా మున్సిపల్ పరిధిలోకి రావాల్సిన అవసరం ఉంది. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఇక్కడ ఇంకా సరైన పనితీరు లేదు. ఇవన్నీ కూడా మున్సిపల్ శాఖ ద్వారానే జరగాలి. త్రాగునీరు కూడా గతంలో పెద్దలు
స్టోరేజ్ ట్యాంక్ పెట్టి ఇచ్చినప్పటికీ ఇప్పటికీ సమస్యగానే ఉంది. రోజు 1.5 గంటల నీరు వదిలిపెడితే చివరికంటా రావడం లేదని చెప్పి సంపులు పెట్టి పంపులు పెట్టి నీటిని వాడుకుంటున్నారు. కాబట్టి చివరిలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలు, స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి నీటి సౌకర్యం రావట్లేదనేది ఇవాళ పెద్ద కంప్లైంట్గా ఉంది. దానికని 1 గంట సేపు కరెంట్ ఆఫ్ చేసి ఆ పంపులు వాడకుండా చేస్తున్నారు. అది ఒక విధానమైనా, అది తాత్కాలిక. శాశ్వత ప్రాతిపదిక మీద గ్రావిటీ ఫ్లోలో స్కీమ్ని కానీ మనం వైబుల్ చేయగలిగితే ఉన్నటువంటి నీటిని సక్రమంగా మనం పైప్ లైన్లకు అందించగలిగితే ఓహెచ్ఎస్ఆర్లకే కాదు, తప్పనిసరిగా 2వ అంతస్తు 3వ అంతస్తుకు కూడా నీళ్ళు ఎక్కించగలిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ టెక్నాలజీ అంతగా పెరిగిపోయింది. అటువంటి వ్యవస్థని తీసుకొచ్చి త్రాగునీటిని పరిశుభ్రమైన త్రాగునీరు, మామూలు త్రాగునీరు కాదు, ఇవాళ ఇరిగేషన్ కాలువల్లో వచ్చేటువంటి నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పంపింగ్ చేసుకుంటున్నాం. అక్కడి నుంచి ఫిల్టరేషన్ల ద్వారా నీళ్లు తెస్తున్నాం. కానీ ఇంకా కూడా 0 పొల్యూషన్కి రావట్లేదు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అనుభవజ్ఞులైనటువంటి మంత్రి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలి. వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలి. కానీ మేము సహకరించమని చెప్పి వెళ్ళిపోతే ప్రజల్లో వెళ్ళిపోయిన వాళ్ళు చులకన అవుతారే తప్ప పనిచేసే వాళ్ళకి మాత్రం ప్రజల మధ్య గుర్తింపు. ఇప్పుడే చెప్పారు నాకు, వెజిటబుల్ మార్కెట్ ఉంది ఇక్కడ, దాదాపు 5.5 ఎకరాల స్థలం ఉంది అని చెప్పి చెప్పారు. బహుశా అది వెంకటగిరి పట్టణం కాబట్టి గతంలో పంచాయతీ నుంచి వచ్చింది కాబట్టి అంత స్థలం మీకు మార్కెట్కు దొరికింది. ఇవాళ కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్ దగ్గర కూడా 5.5 ఎకరాల స్థలం కూరగాయల మార్కెట్ లేదు. అందుకనే అక్కడక్కడ 25 సెంట్లతో చిన్న చిన్న మార్కెట్ యార్డ్లు కట్టా ఉన్నారు. అలాగే ఫిష్ యార్డ్స్ కడతా ఉన్నారు, ఫిష్ మార్కెట్స్. ఇవాళ మున్సిపాలిటీలో వెజిటబుల్ మార్కెటే కాదు, ఫిష్ అండ్ చికెన్ స్టాల్స్ మార్కెట్లు కూడా ఇవాళ నిధులు ఉన్నాయి, మనం తెచ్చుకోగలిగితే. మీకన్నా ఈ వెంకటగిరి కన్నా 10 సంవత్సరాలు ఆలస్యంగా మొదలైన ఆత్మకూరు మున్సిపాలిటీలో కేవలం 5 ఎకర మార్కెట్ స్థలంలో ఇవాళ మంచి వెజిటబుల్ మార్కెట్ కట్టారు. 1.5 కోట్ పెట్టి 1.25 కోట్లు పెట్టి ఫిష్ మార్కెట్ పూర్తయింది. మరి ఇక్కడ రాకపోవడానికి కారణం మనలో చిత్తశుద్ధి లేకపోవడం. స్థలాలు ఉన్నాయి, ఉన్న స్థలాన్ని సక్రమంగా వాడుకోకపోవడమే ఇక్కడ చిత్తశుద్ధి లేని ప్రజాప్రతినిధుల వల్ల ఈ ప్రాంతం వెనకబడుతుంది. దీన్ని సమన్వయంతో చేసుకోగలిగి ఉంటే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక నాకున్నటువంటి కొద్ది అవగాహన ఈ వెంకటగిరి పట్టణంలో ఇటీవల నేను చూసిన దాంట్లో కబ్జాల పర్వం ఎక్కువగా ఉంది. మున్సిపల్ స్థలాలకి దిక్కులేదు, ప్రభుత్వ స్థలాలకి దిక్కులేదు, వక్ఫ్ బోర్డ్ స్థలాలకి దిక్కులేదు, సంస్థానాల స్థలాలకి దిక్కులేదు, అన్నీ కబ్జాలే. సాక్షాత్తు ప్రజాప్రతినిధులే భవంతుల్ని నిర్మాణం చేస్తే, కబ్జా చేసుకుంటూ పోతే సామాన్య ప్రజలు నడిచేదో, సామాన్య ప్రజలు చేసేదాన్ని
స్పర్శించేటువంటి పరిస్థితి అధికారులకు ఉండదు. అందుకని కౌన్సిల్ సమావేశం చివరిది. అందరు కౌన్సిలర్లు వాళ్ళు ఆవేదన చెప్పి అభివృద్ధికి సహకరించమని ఉన్నవాళ్ళు కోరారు. పోయిన వాళ్ళల్లో కూడా పాపం అడగాలనేటువంటి ఆలోచన తపన ఉన్నా, ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులుగా పనిచేశారు. ప్రజలకు మనం ఏదో చేయలేకపోయాము, ఇంకా చేయాల్సింది ఉంది, తపన వాళ్ళల్లో కూడా ఉంది. కానీ కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయంతో ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకున్న సమస్యల్ని తీసుకురాలేక వాళ్ళు కూడా బయటికి వెళ్ళడం లేదు. వాళ్ళ పట్ల మాకు సానుభూతే తప్ప ఎలాంటి ఆగ్రహం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవాళ తొలి వార్డు నుంచి 25వ వార్డు వరకు ఎవరున్నారు ఎవరు లేరు అనేది కాదు, అవసరమైన అన్ని అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం చేస్తుంది, చేసేదానికే మేమంతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. త్వరలోనే మున్సిపల్ అధికారులతో సమగ్ర రివ్యూ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ సమగ్ర రివ్యూలో ఎక్కడ భూకబ్జాలు ఉన్నా, మున్సిపల్ స్థలాలు ఎవరు ఆక్రమించుకున్నా, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, అలాగే రెవెన్యూ అధికారులు రెవెన్యూ భూములు ఇతరులకు దఖలపరిచున్నా, అలాగే వక్ బోర్డు భూములు కానీ సంస్థానాల భూములు కానీ ఎవరు స్వాధీనాల్లో ఉన్నా వాటిని విడిపించి ప్రభుత్వ అవసరాలకి, ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి వాటిని వాడుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ పరిస్థితుల్లో కూడా సెంటు భూమిని అన్యాక్రాంతం కాని భూమి కాదు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు కౌన్సిల్ సమావేశంలో నేను వాళ్ళకి ఆదేశాలు ఇవ్వలేదు, కానీ ఈ యొక్క మీడియా సమావేశంలో ఇచ్చేదాన్ని వాళ్ళు గ్రహిస్తారని చెప్పి నేను ఇప్పటికే వాళ్ళు ఆ దారిన ఆలోచన చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటాను. నెక్స్ట్ రివ్యూ వచ్చేటప్పటికీ ఎక్కడెక్కడ మున్సిపల్ స్థలాలు కబ్జా గురయ్యాయి, ఎవరెవరు కబ్జా చేశారు, కబ్జా గురైన దాంట్లో ఎవరు ప్రమేయం ఉంది, వాటిని తీసుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి విషయంలో తప్పకుండా ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడతాం. ప్రభుత్వ ఆస్తులు అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు. ప్రభుత్వ ఆస్తి అంటే వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తుల్ని కాపాడడం మా బాధ్యత. కస్టోడియన్స్గా భద్రతగా మేము కాపాడాల్సిన బాధ్యత. అటువంటి బాధ్యతను మేము విస్మరించి కబ్జాలు జరిగిపోతున్నాయి చూస్తూ ఉంటామని అంటే బహుశా అది గడిచిన సందర్భంలో జరిగిందేమో, కానీ రాబోయే భవిష్యత్ 5 సంవత్సరాల్లో అటువంటి కబ్జాలకి, ఆక్రమణలకి, దురాక్రమణలకి స్థానం ఉండదు అని చెప్పి తెలియజేస్తూ, ఏ పార్టీ వారన్నా కానీ, వారు ఎవరికి ఎంత సన్నిహితులన్నా కానీ దానిలో ఉపేక్షించము. ప్రతి ఒక్కరివి విడుదల చేయించి ఏ సమస్యకు ఉండాల్సిన స్థలాలను, ఆ సమస్యలకి, ఆస్తుల్ని అప్పగించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ కబ్జాల పర్వంలో ఆసుపత్రులు లేవు, ఆఫీసు భవనాలు లేవు, కాలేజీలు లేవు, ఏదైనా సరే కబ్జాని, ఏదైనా సరే అధికారం ఉంటే నామినల్ కాస్ట్కి ప్రభుత్వ ఆదేశాలు దిగుబడి ఇచ్చి అమ్మేయలేదు. కానీ ఇది ఎక్కడే అలవాటు, ఎవరు చేసినా దురదృష్టకరమైన పరిస్థితులు. మరి ఇవాళ ఈ ప్రాంత ప్రజల యొక్క ఆస్తుల్ని అనవసరంగా ఇతరులకి వాటిని అప్పజెప్పారని చెప్పి చెప్పడం తప్పదు. కాలేజీల స్థలాలు లేవు,
ఇవాళ కాలేజీలు పెట్టాలో ఎక్కడ పెట్టాలని నన్ను అడుగుతున్నారు. ఎక్కడైనా హాస్పిటల్ కడదామంటే స్థలం లేదంటారు. మరి ఇంకో కమ్యూనిటీ కావాలి, కన్వెన్షన్ సెంటర్ రావాలి ఇంత పెద్ద మున్సిపాలిటీలో. ఎక్కడ కట్టాలి, స్థలం ఎక్కడుంది? ఇండోర్ స్టేడియం కావాలంటారు, ఎక్కడుందో తెలియదు. కొత్త కాలేజీలు విద్యా వ్యవస్థ కావాలనుకున్నారు. ఇవన్నీ కూడా చూస్తే మొత్తం ప్రజల ఆస్తుల్ని దోచుకు తింటున్నారు అని చెప్పడానికి ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వాటిని అరికట్టాలి, వాటిని వెనక్కి తేవాలి. అదే లక్ష్యంగా కేవలం ఏదో మేము ఎవరి మీద కక్ష సాధించడానికి కాదు, ప్రభుత్వ ప్రజల ఆస్తుల్ని కాపాడమే బాధ్యత, అట్లాగే అభివృద్ధి చేయడం కూడా మా బాధ్యత. రెండు ఆలోచనలతో తప్పనిసరిగా మెరుగైనటువంటి పురపాలక సంఘాన్ని నిర్మిస్తామని, వెంకటగిరి పురపాలక సంఘం అన్ని విధాలా కూడా నెల్లూరు జిల్లాలో అగ్రగామి పురపాలక సంఘంగా ఉండేదానికి ఏమేమి కార్యక్రమాలు కావాలనేటువంటి తెలుసుకుని ప్రణాళికాబద్ధంగా నిధులు సాధించి ఈ యొక్క పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ చైర్పర్సన్ గారికి, ఉన్నటువంటి కౌన్సిలర్లకు, ప్రభుత్వ అధికార యంత్రాంగానికి, సరే రాజకీయ నిర్ణయాలతో మాకు ఈ సమావేశంలో దూరమైనటువంటి కౌన్సిలర్లకు, వారందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా నాకు తొలి సమావేశం, వాళ్ళకి చివరి సమావేశం, అన్ని మంచి ఆలోచనలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జరగాల్సిన ఈ సమావేశంలో మరి ఒక రాజకీయ నిర్ణయంలో తొట్టుపాటు జరిగింది కాబట్టి ఏమైనా పర్వాలేదు, వారందరూ కూడా ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతల్ని, ధన్యవాదాలు తెలియజేస్తూ పురపాలక సంఘ అభివృద్ధిలో అందరూ కలిసి పనిచేద్దామని, భవిష్యత్తులో పురపాలక సంఘానికి సంబంధించిన వార్డు పర్యటనలు కూడా చేయడం జరుగుతుంది. చేసే సందర్భంలో మా పార్టీ వేగారు వారే కాదు, ఆ పార్టీ వాళ్ళు కూడా వచ్చి సలహాలు సూచనలు ఇస్తే ఆ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి తప్పనిసరిగా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.